సో ఈ వుడెన్ హౌస్ లో ఉండటం అనేది వాళ్ళకి చాలా బెనిఫిట్స్ అనిపించాయి. అవి ఏమేమి బెనిఫిట్స్ అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నా. సో ఫస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే, ఇక్కడ చలి అనేది చాలా విపరీతంగా ఉంటుందండి. ఆ విషయం మీ అందరికి తెలిసిందే. సో ఈ చలి నుంచి కాపాడుకోవడానికి ఈ వుడెన్ హౌస్ చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఎందుకంటే ఈ వుడ్ అనేది ఇన్సులేటర్ గా పనిచేస్తుంది. అంటే ఇంట్లో లోపల ఉన్న హీట్ ని బయటకు వెళ్లకుండా, ఇంకా బయట ఉన్న కూల్ అనేది లోపలికి రాకుండా పనిచేస్తుంది అనమాట. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, మీరు వీడియో స్టార్టింగ్ లో గమనించి ఉండాలి, ఇక్కడ చెట్లు అనేది చాలా విపరీతంగా ఉన్నాయండి. సో ఇక్కడ చెట్లు ఎక్కువగా ఉండటం కారణంతో ఇల్లు చీప్ గా అయిపోతుంది, ఇంకా తొందరగా కూడా అయిపోతుంది. సిమెంట్ ఇంకా ఇటుకలతో కట్టిన ఇల్లు కంపేర్ చేస్తే వుడెన్ హౌస్ అనేది చాలా తొందరగా అయిపోతుంది. మూడో రీజన్ ఏంటి అంటే, ఇక్కడ నాచురల్ డిసాస్టర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఎర్త్క్వేక్స్, ఫ్లడ్, హరికేన్, సునామి, సో ఇలా జరిగినప్పుడు సిమెంట్ ఇంకా ఇటుకలతో కట్టిన ఇల్లు కూలిపోతే ఎంత నష్టం జరుగుతుందో, వుడెన్ హౌస్ కూలిపోతే అంత నష్టం జరగదండి. సో ఇదొక మరొక ఇంపార్టెంట్ రీజన్ అనమాట. సపోజ్ ఏమైనా డ్యామేజ్ అయింది అనుకోండి, వుడెన్ హౌస్ చాలా ఈజీగా రిపేర్ అయిపోతుంది, ఇంకా తొందరగా రిపేర్ అయిపోతుంది. అదే సిమెంట్ ఇల్లు కూలిపోతే చాలా ఖర్చు అవుతుంది, చాలా టైం కూడా పడుతుంది. ఇక్కడ వాళ్ళకి వుడ్ తో ఇల్లులు కట్టుకోవడం అంటే వెన్నెట్టు పెట్టిన విద్య. ఇక్కడ ఇంకో విషయం చెప్పి మీరు ఆశ్చర్యపోతారండి, అదేంటంటే ఇక్కడ ఎవరు వాళ్ళు ఇల్లు కట్టేసుకుంటారండి, అంత ఈజీ అనమాట వుడ్ తో ఇల్లు కట్టుకోవడం. ఇంకొక విషయం ఏంటి అంటే, వుడెన్ హౌస్ వాళ్ళకి ట్యాక్స్ అనేది తక్కువ ఉంటుంది, ఇంకా సిమెంట్ తో కట్టుకున్న హౌస్ వాళ్ళకి ట్యాక్స్ అనేది ఎక్కువ ఉంటుందండి. అందుకని వుడెన్ హౌస్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా. ఇవ్వండి నాకు తెలిసిన రీజన్స్, అమెరికాలో హౌసెస్ అనేది వుడ్ తో ఎందుకు కట్టుకుంటారు అని. ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏం చూపిస్తున్నానంటే, ఇక్కడ ఇల్లు కన్స్ట్రక్షన్ అంటే బిగినింగ్ నుంచి ఎండ్ వరకు స్టేజెస్ అనేది ఉంటుంది కదా, అవి ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను. నాకు ఈ వుడెన్ హౌస్ చూస్తుంటే ఒక డౌట్ వచ్చిందండి, ఈ వుడెన్ హౌస్కి చెదురు పట్టవా అని. ఇదే సేమ్ డౌట్ మీకు కూడా వచ్చిందా లేదా అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ కూడా తెలుసుకున్నానండి, చెదురు అనేది పట్టవు. ఎందుకంటే ఈ వుడ్ ఒక కెమికల్ ట్రీట్ అయిన తర్వాతే ఈ కన్స్ట్రక్షన్కి వస్తుందన్నమాట. సో ఇది రీజన్ చెదురు పట్టకుండా ఉండడానికి. ఇది వచ్చేసి బేస్మెంట్ స్టేజ్ అయిపోయిన తర్వాత స్టేజ్ అనమాట. బేస్మెంట్ అయిపోయిన తర్వాత ఈ వుడెన్తోనే గోడల్లాగా కన్స్ట్రక్షన్ అనేది చేస్తారు. మీకు వచ్చిన డౌట్ నాకు మళ్ళీ వచ్చిందండి, ఏంటి అంటే ఈ వుడ్ అనేది నీళ్లతో నానదా అని. అది నానదండి, ఎందుకంటే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ పూర్తిగా అయిపోయిన తర్వాత ఒక లేయర్ కోట్ అనేది వేస్తారనమాట వాటర్తో నానకుండా ఉండడానికి. ఇక్కడ గోడలు కానీ మెట్లు కానీ ప్రతి ఇది వుడెన్తోనే కన్స్ట్రక్షన్ చేస్తారు. చూడండి లోపల ఇలా కనబడుతుంది అనమాట. ఇంటి లోపల కన్స్ట్రక్షన్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేశారు, అందుకే లోపల ఇంట్లో ఇలా కనబడుతుంది. మొత్తం అయిపోయాక కూడా స్టేజ్ అనేది నేను మీకు చూపిస్తాను. ఇల్లు బయట నుంచి పూర్తిగా కన్స్ట్రక్షన్ చేయడం అయిపోయినాక ఇంకొక లేయర్ తోని కవర్ చేస్తారన్నమాట. అది ఇలా అండి, ఇలా కవర్ చేస్తారు. ఈ ఒక లేయర్ వేశాక దీని మీద ఇంకొక వుడెన్ లేయర్ అనేది యాడ్ చేస్తారు. దాని తర్వాతనే ఒక కోటింగ్ వేస్తారనమాట వుడ్ అనేది నీళ్ళతో కానకుండా ఉండడానికి. ఈ హౌస్ లోపల చూడండి, ఇది ఆల్మోస్ట్ 95% కన్స్ట్రక్షన్ అనేది పూర్తయిపోయిందండి. సో లోపల మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయినాక లోపల ఇలా కనబడుతుంది. Thank you.
సో ఇదండి మొత్తం పూర్తిగా కన్స్ట్రక్షన్ అయిన ఇల్లు ఇలా కనబడుతుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా సో ఈ వీడియో నేను ఇక్కడతోనే ఎండ్ చేస్తున్నాను అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్